అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సర్లే నీకెవరు పాటలను ఇంత బాగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో చాలా మంచి పాటలు ఇచ్చారు. ఈ మంత్ లో ప్రతి మండే ఒక్కొక్క పాటతో మీ ముందుకు వచ్చాం. ఎవ్రీ మండే ప్రతి పాటని మీరు ఇంత బాగా రిసీవ్ చేసుకుని టిక్ టాక్స్ లో వాటిని బాగా వీడియోస్ చేస్తూ ట్రెండ్ చేశారు. సో వీఆర్ వెరీ వీఆర్ సో హ్యాపీ. అలాగే లాస్ట్ మండే రిలీజ్ అయిన సర్లేరని కోర్ యాంథమ్ ను కూడా ఒక పెట్రియాటిక్ ఫీల్ లో రిలీజ్ కంపోజ్ చేయడం జరిగింది. అది కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ మండే అంటే ఆల్బమ్ లో చివరి పాట. సో ఈ మండే ఒక మంచి పార్టీ సాంగ్ మీ ముందుకు రాబోతుంది, మహేష్ గారు తమన్నా గారి పాట. దీంట్లో ఏంటంటే ఈ పాట స్పెషల్ ఏంటంటే నేను ఒక ఎన్డీటీవీలో ఎప్పుడొకసారి చూశాను, ఆర్మీతో కొంతమంది సినిమా స్టార్స్ తీసుకెళ్లి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించుతూ ఉంటారు. ఇది రియల్ గా నేను చాలా టీవీ షోస్ లో చూశాను. దాన్ని ఇన్స్పైర్ అయ్యి మా ఈ సినిమాలో కూడా తమన్నా ఒక సినిమా స్టార్ లాగే వచ్చి ఆర్మీతో ఇంటరాక్ట్ అవుతుంది. అక్కడ వచ్చి ఒక సరదా పాట ఇది. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో చాలా చోట్ల ఇదేదో ఐటమ్ సాంగ్ అని అలా ఇలా అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఐటమ్ సాంగ్, ఒక మంచి పార్టీ సాంగ్, మంచి జోష్ సాంగ్ ఇది. సో ఇది కూడా ఈ మండే కూడా ఎవ్రీ మండే లాగే మీరంతా ఎగ్జైటెడ్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో వన్స్ అగైన్ కొత్త సంవత్సరాలకు వెళ్లే ముందు మీ గోల్స్, మీ అంబిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇయర్ సంక్రాంతికి నాకు మర్చిపోలేనట్టు ఇచ్చిన ప్రేక్షకులకి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వచ్చే సంక్రాంతికి మళ్ళీ మీకు అంతే ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా అంతకు మించి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక న్యూ కైండ్ ఆఫ్ దీంట్లో మీ ముందుకు రాబోతున్నారు. అలాగే విజయశాంత్ గారు 13 ఇయర్స్ తర్వాత ఆవిడ కంబ్యాక్ ఉండబోతుంది. అలాగే చాలా మంది ఆర్టిస్టులు చాలా మంచి మంచి వీటితో మీ ముందుకు రాబోతున్నాం. సో ఈ ఇయర్ 2020 సంక్రాంతి కూడా గోయింగ్ టు బి స్పెషల్. డోంట్ మిస్. సర్లేరు నీకెవరు జాన్ లెవెన్త్. థ్యాంక్ యూ.